కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. వేడుకలను విజయవంతం చేసేందుకు అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించబోయే హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఇంటికి జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ పండుగ సందడి నెలకొంది. భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని మానకొండూరు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఎమ్మెల్యే రస్మై మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి జాతీయ జెండా చేతపట్టుకుని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనేక మంది మహనీయులు ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర తీసుకొచ్చిన తీరును భావితర తెలియజెప్పేలా 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వజ్రోత్సవాలలో పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతి యువకులు ఇలా యావత్ తెలంగాణ ప్రజానీకం పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అనేక మంది మహనీయులు ఈ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వజ్రోత్సవాల మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వారు సుమారు 21 వరకు కూడా ఈ ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మానకొండూరు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా 750 మొక్కలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే ఫ్రీడమ్ పార్కులలో 750 మొక్కలు, అలాగే కొన్ని చోట్ల 75 వజ్రోత్సవాలు కాబట్టి 75 మొక్కలు నాటాలన్నటువంటి ఉద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. 15 ఆగస్టు రోజు ప్రపంచ చరిత్రలోనే ఒక కని విని ఎరగని అనేటువంటి ఒక మహా దృశ్యం తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతం కానున్నది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగిరేసే విధంగా ఇప్పటికే స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సిపి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో డీసీపీ శ్రీనివాస్, ఎస్ఏపీ కర్ణాకర్ రావులు మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి 75 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవ ద్విసప్తాహం అని ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాల సువాసనని ఆస్వాదించాలని, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఈ మినిమం 75 మొక్కలకు తక్కువ కాకుండా వన మహోత్సవ కార్యక్రమంలాగా పెట్టాలని నిర్ణయించడంతో ఈరోజు తిమ్మాపురం ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్ లో ఈ మోడల్ స్కూల్స్ అమ్మాయిలతో విద్యార్థినులతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరీంనగర్లోని అమరవీర స్తూపం వద్ద నిత్య జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో నిత్య గీతాలపనతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు పేదలు నివసించే ప్రాంతాల్లో అన్నదానం చేపట్టనున్నామని మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో ఘనంగా జరుపుకోవాలంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు. అమరవీరుల సాక్షిగా నిత్య జాతీయ గీతాన్ని ఆలపించే కార్యక్రమం ప్రారంభించామన్నారు. 365 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇట్టి కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు. త్వరలో అన్ని చౌరస్తాల్లో నిత్య గీత ఆలపన జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘనంగా జరుపుకుంటున్న సందర్భాలు లేవు. చాలా గొప్పగా ఘనంగా జరుపుతుంది తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా ఈరోజు అమరవీరుల సాక్షిగా ఎక్కడైతే కరీంనగర్ నగరంలో అమరవీరుల స్థూపం ఉందో అక్కడ పేదలందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతూ వారి ద్వారా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జాతీయ గీతమైన వెంటనే భోజనాలు వాళ్ళకు తినిపించి ప్రతిరోజు సంవత్సరానికి 365 రోజులు ఉచిత భోజన కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈ వజ్రోత్సవంలో భాగంగా పేదోనికి దేశం అంటే, పేదోనికి జాతీయ జెండా అంటే, పేదోనికి జాతీయ గీతం అంటే తెలియపరచవలసిన బాధ్యత ఈరోజు మనపై ఉంది. కాబట్టి వజ్రోత్సవాలలో భాగంగా నేటి తరం చిన్నారులకు మహాత్మా గాంధీ చరిత్రను తెలిపేందుకు జిల్లాలోని వివిధ సినిమా థియేటర్లో గాంధీ సినిమాను ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రిచర్డ్ అటెన్ తెరకెక్కించినటువంటి గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు సినిమా థియేటర్లో ఉచితంగా ప్రదర్శించారు. జమ్మికుంట పట్టణంలోని థియేటర్లలో విద్యార్థుల కోసం గాంధీ సినిమా ప్రత్యేక షో ప్రదర్శించారు. విద్యార్థులు గాంధీ సినిమాను వీక్షించారు.
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పోలీస్ గెస్ట్ హౌస్ ఆవరణంలో డీసీపీ రూపేష్ పాల్గొని 75 మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటి ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా డీసీపీ రూపేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తంగా రేపు ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలన్నారు. వజ్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగా 2 వారాల పాటు ప్రతిరోజు ఏమేమి కార్యక్రమం చేయాలనేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించడమైంది. దానిలో 1 టౌన్ పరిధిలో ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్లో 75 మొక్కల్ని, అంటే 75 సంవత్సరాలు పూర్తి అయినందుకున వాటికి గుర్తుగా 75 మొక్కల్ని ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో దీన్ని ఫ్రీడమ్ పార్క్గా పేరు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ నాయకుడు కార్మిక నేత కౌశిక హరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం రామగుండం మజిద్ టర్నింగ్ నుండి అంతర్గాం మండలం కేంద్రం వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కాశీపేట లింగయ్య ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ కార్పొరేటర్ కౌశిక లతహరి అన్నారు. ఘర ఘరపై తిరంగా లహరాణ అనే నినాదంతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మన యొక్క 3 రంగుల జెండాను ప్రపంచ దేశాలలో ఆకాశం ఎత్తుకు ఎదిగే విధంగా కనబరచాలనే ఉద్దేశంగా వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇలా రామగుండంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కౌశిక గారి నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. స్వతంత్రం మనకు తీసుకొచ్చిన మహనీయులు వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయులను గుర్తు చేసుకుంటూ మరి ఆజాదీకా అమృతోత్సవ భాగంలోగా మన హర్ ఘర్ తిరంగ్ పేరుతో మరి ఈ పండగ వాతావరణం వచ్చేసింది. అందరు కూడా ఇంటింటి కూడా ఈ జెండాలు డిస్ట్రిబ్యూషన్ చేసేసి మరి వాళ్ళ ఇంటి మీద కూడా 75 స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా గురువారం తలపెట్టిన 2K రన్ని విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ రాజు వర్ధన్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో 75 స్వతంత్ర వజ్రోత్సవం సందర్భంగా రామగుండ పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వజ్రోత్సవం భాగంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో 75 మొక్కలను స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర భారతదేశం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రామగుండం సిపితో పాటు ఉన్నతాధికారుల ఆదేశానుసారం స్థానిక పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడం జరిగిందన్నారు. అదేవిధంగా గురువారం ఉదయం ఏర్పాటు చేసిన 2K రన్ కార్యక్రమంలో యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా పోలీసు పార్టీలో 75 చెట్లు నాటి నాటడం జరిగింది. అలాగే రేపు ఉదయం బస్టాండ్ నుండి ఎంపీడీ ఆఫీస్ వరకు 2K రన్ ఈ దీనిలో భాగంగా 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు మతాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని అందరూ విజయం చేయాలని కోరుతున్నాం. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేడు వజ్రోత్సవాల వేడుకలు జరుపుకుంటున్నామని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ ఆడపు శ్రీదేవి రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి
75 సంవత్సరాలు పూర్తి చేసుకొని నిర్వహిస్తున్న వజ్రోత్సవాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి 200 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని ఎందరో మహనీయుల త్యాగఫలం వల్లనే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి జాతీయ భావం పెంపొందేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యం సాధించడం కోసం ఎందరో స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి అనేక మంది జైలు జీవితం గడిపి బ్రిటిష్ పాలకులు విధించిన తీవ్ర ఇబ్బందులను భరించి స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయులందరికీ వజ్రోత్సవ నిర్వహణ కృతజ్ఞతగా ఉండాలన్నారు. ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి ఎంతో మంది మహనీయులు ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇలా మనం అన్ని రంగాలలో ముందుకున్నామంటే వారి యొక్క ప్రాణ త్యాగ విలువలే. ఇలాంటి సేవలను గుర్తించుకోవడము ఈ 75 సంవత్సరాలు పూర్తయి 76 సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో ఆ మహనీయులను గుర్తించుకోవాలన్న ఉద్దేశం మీద ఇప్పటి తరానికి ఆ మహనీయులు చేసిన సేవలు వాళ్ళు కొట్లాడిన ఫలితం వల్లనే ఇవాళ మన ఈ భారతదేశాన్ని ఈ భారత రాజ్యాంగ ప్రకారంగా నడిపేయడం జరుగుతుంది. దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంలో మరి ఆ రోజు 1947 ఆగస్ట్ 15 రోజు స్వాతంత్రం రావడం జరిగింది కనుక మనమందరం కూడా ఈరోజు రాష్ట్రానికి గర్వించదగ్గ విషయం. ఆ స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన అందరికి కూడా వారికి ఆత్మశాంతి కలగాలంటే మరి వారిని గుర్తు చేసుకోవాలంటే భావి తరాలకు భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఈరోజు ఈ వజ్రోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పూసాల రోడ్ చౌరస్తాలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ 300 జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను ఎగురవేయాలని సుల్తానాబాద్ పట్టణంలో సుమారు 1500 జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో మున్సిపల్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ తీసి స్టేడియంలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 75 ఆకారంలో మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది కూర్చొని జాతీయ భావాన్ని చాటారు. మినీ స్టేడియంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రతిరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని చేయటం జరుగుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వనమహోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కండే కాలనీ మినీ స్టేడియంలో వనమహోత్సవం కోసం మున్సిపల్ పాలక మండలి, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి అక్కడ వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతారు. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు చేయాలని సంకల్పించింది. మరి ఆనాడు ఎంతోమంది మహనీయులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని మనకు స్వాతంత్ర్యం సిద్ధించేటట్టు చేశారు. ఎంతోమంది మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. మరి ఆ మహనీయుల త్యాగాలను మనం స్మరణకు తెచ్చుకుంటూ మన ఈ తరమే కాకుండా ముందు తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా వజ్రోత్సవాలు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు. భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మన ఓదెల మండలం లోపల వనమహోత్సవం కార్యక్రమం ఎంపీపీ గారి ఆధ్వర్యం లోపల, సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల, ఎంపీడీ లోకల్ స్థానిక అధికారుల ఆధ్వర్యం లోపల నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్సాహంతో స్కూల్ పిల్లలు కూడా రావడం జరిగింది, కుటుంబ ప్రముఖులు కూడా రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఈ యొక్క మన వజ్రోత్సవాలను పురస్కరించుకొని 22 తారీఖు వరకు జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు పేరకు తప్పనిసరిగా చేసుకొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 75వ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా
మన ప్రజలలో ఇది ఎందుకు జరుపుకుంటున్నాము అన్న విషయము అవగాహన లేకపోవడం ద్వారా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సలహా మేరకు 8 నుండి 22 తారీఖుల వరకు ఈ వజ్రోత్సవాలు జరుపుకోవాలని ఇవ్వడం జరిగింది. అతని సలహా మేరకు ఇందులో 3వ రోజులో భాగంగా చెట్లు పెట్టి మరి ఆ వన మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులు దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు విరగోని సుజాత రమేష్ గౌడ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బాలికల గురుకుల పాఠశాలలో 75 అంకెను సూచిస్తూ విద్యార్థులు మొక్కలు నాటారు, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుండి దేశభక్తిని చాటాలని అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 75 అంకెలు మొక్కలు నాటి దేశభక్తిని చాటారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా 75 మొక్కలతో 75 అంకె రాసి స్వతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 15వ తారీఖున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కస్తూర్బా బాలికల పాఠశాలలో 75 సంవత్సరాలు అంకె వచ్చే విధంగా మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థినులతో మరియు ఉపాధ్యాయులతో అందరితో ఘనంగా ఈ యొక్క 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమం మండలం అంతటా గ్రామాన వివిధ గ్రామాలలో అక్కడక్కడ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు సెక్రటరీలు మరి మండల కేంద్రంలో జడ్పీటీసీ గారు, మరి లోకల్ సర్పంచ్, లోకల్ ఎంపీటీసీ, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఐకేపీ అన్ని మండల ఆఫీసర్లు ఆధ్వర్యంలో ఈ ఘనంగా మొక్కలు నాటుకోవడం జరిగింది.